టీటీడీ సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా సిహెచ్ వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన 3 ఏళ్ల పాటు ఏపీలో పనిచేయనున్నారు. గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎండీగా వెంకయ్య చౌదరి పనిచేశారు. సాధారణంగా టీటీడీకి ఈవోతో పాటు తిరుమలకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున ఇద్దరు జేఈఓలు ఉంటారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇద్దరు జేఈఓల్ని తిరుపతికే పరిమితం చేసి తిరుమలలో కేవలం ఈవోగా ధర్మారెడ్డిని మాత్రమే కొనసాగించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే ఈవోతో పాటు తిరుమలకి జేఈఓను యథావిధిగా కొనసాగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమర్థవంతమైన అధికారిగా పేరున్న వెంకయ్య చౌదరి ఎంట్రీతో టీటీడీలో ఎలాంటి మార్పులుంటాయో చూడాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా తిరుపతి కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఏంటి మరి ఓ పక్కన శ్యామలరావు, ఓ పక్కన వెంకయ్య చౌదరి, ఎలా ఉండబోతోంది? ప్రక్షాళన ఆల్రెడీ మొదలైంది, మరి టీటీడీలో ఎలా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? మోహన్, థ్యాంక్ యూ సీతారామరాజు. ఏదైతే టీటీడీ జేఓగా చౌదరిని నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో టీటీడీ అదనపు ఈఓగా కూడా ధర్మారెడ్డి కొనసాగారు. ఒకే పది 2 పదవుల్లో కూడా ధర్మారెడ్డి కొనసాగారు చెప్పుకోవచ్చు. అటు టీటీడీ అదనపు ఈఓగా, మరోపక్క టీటీడీ జేఓగా కూడా ఆయన కొనసాగిన నేపథ్యంలో కూడా ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిగా టీటీడీకి ఈఓగా కూడా శ్యామలరావు నియమిస్తూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్యామలరావు జాయిన్ అయిన 4 రోజులైన నేపథ్యంలో మరోపక్క టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల జేఓగా కూడా చౌదరి గారిని నియమిస్తూ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసుకుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సర్వీసెస్ లో ఐఆర్ఎస్ లో ఉన్నటువంటి చౌదరి గారిని నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను జారీని తీసుకొని కూడా రేపు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు చెప్పుకోవచ్చు. తిరుమలలో గత 3 ఏళ్లుగా కూడా జేఓ లేని కారణంగా కూడా శ్రీవారి భక్తుల సమస్యలు అనేకం కూడా అధికమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు అన్నప్రాణాలు ఆహారం అందించడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క తిరుమలలో ప్రత్యేక అధికారులు లేకపోవడంతో కూడా భక్తుల సమస్యలు చేపట్టేందుకు కూడా అధికారులు లేరు. మరోపక్క ఈ టీటీడీ అదనపు ఈవోగా కొనసాగినటువంటి ధర్మారెడ్డి అటు టీటీడీ పాలక మొత్తం చూసుకోవాల్సిన నేపథ్యంలో కూడా శ్రీవారి భక్తులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2005 బ్యాచ్కి సంబంధించినటువంటి చౌదరి గారిని టీటీడీ జేఓ కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళు రేపు ఉదయం కూడా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఓగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ మోహన్.